విద్యుత్ కమిషన్ రద్దుపై జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ పంపిన సమన్లపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టివేసింది. ఇక ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడంతో పాటు ఆ నిర్ణయాలపై స్పష్టత ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ మార్చి 14న జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952, విద్యుత్ చట్టం 2003కు అది విరుద్దమని దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట విద్యుత్ నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప దానిపై విచారించే అధికారం కమిషన్కు లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్కు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఈ రోజు 10:30 గంటల తర్వాత దీనికి సంబంధించిన పిటిషన్ పై విచారణ అనేది కూడా జరగనుంది. మొదటిసారిగా పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు కాబట్టి పిటిషన్ విచారణకు తీసుకోవాలా లేదా అనేది కూడా కోర్టు నిర్ణయిస్తుంది. ఒకవేళ విచారణకు తీసుకోవాలని చెప్పేసి కోర్టు భావించిన పక్షంలో ఇందులో ప్రతిపాదులుగా ఎవరినైతే చేశారో వాళ్లకు నోటీసు లాంటివి కూడా ఇష్యూ చేశారు. ఇందులో ప్రతిపాదులుగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు జస్టిస్ నరసింహారెడ్డిని కూడా చేర్చడం కూడా జరిగింది. కాబట్టి నోటీసులు ఇస్తారా, అయితే తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఇస్తారా లేదా కమిషన్ కూడా నోటీసులు ఇస్తారా అనేది కూడా చూడాలి. వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది కూడా విన్న తర్వాత అప్పుడు దీనిపైన సుప్రీంకోర్టు ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోనుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేసీఆర్ తరపు న్యాయవాది మోహిత్రావు ఈ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. సో ఈ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరుగుతుండడంతో ఆంధ్రదృష్టి అనేది కూడా దీనిపై కేంద్రీకృతమైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే అనేది కూడా విధిస్తుందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు విచారణ అర్హత అనేది కూడా లేదు. దీనికి ముందుగా ఒక ఉద్దేశం అనేది కూడా ఆపాదించబడింది. ఉద్దేశంతో కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి కేసీఆర్ తరపు న్యాయవాది ఆరోపించారు. అయితే హైకోర్టులో మాత్రం విచారణ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా ఈ కమిషన్ కు ముందస్తు ఉద్దేశం అనేది కూడా లేదు. ఫ్రీ మైండెడ్ తోటి కమిషన్ ఎక్కడ పనిచేసినట్టుగా కూడా ఆధారాలంటే కూడా లేవు అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ రోజు సుప్రీంకోర్టులో స్వల్ప వాదనలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు దీనిపైన పూర్తి విచారణ అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శిరీష్.